మహబూబాబాద్ జిల్లా గాల్ల జూనియర్ కళాశాలలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ స్వాగతం ఫ్లెక్సీ విషయంలో జెడ్పీటీసీ ఝాన్సీ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్ జెడ్పీటీసీ ఫోటోలు లేకపోవడంతో కార్యక్రమం నుంచి వెనుదిరిగారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం స్థానిక జోసెఫ్ చర్చిలో కేక్ కట్ చేసి పేద క్రైస్తవులకు ప్రభుత్వం తరపున దుస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారతీయులందరూ సమానత్వం, విశ్వాసం, నమ్మకం, ప్రేమతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బన్సీలాల్, ఎంపీపీ శివాజీ చౌహాన్, సిఐ రమేష్, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ పుల్లారావు, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డలందరూ వారి వారి పండుగని పేద కుటుంబాల్లో ఉండేటటువంటి వారు సైతము పండుగల్ని జరుపుకోవాలి అనేసి పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ రోజున చీరలు పంపిణీ, అలాగే ఇంతకుముందు ఎంపీడీఓ గారు అన్నట్టుగా మరి ముస్లిమ్స్ పండుగ రోజున ఆ రోజు కూడా ఇఫ్తార్ విందులు వాళ్ళకు కూడా బట్టలు పంపిణీ చేయడం, క్రిస్మస్ పండుగ రోజున మరి పేద ప్రజలందరికీ కూడా బట్టలు పంపిణీ చేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే మొదలైంది. మనకు కనిపించదు, అది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల. అలాంటిది మరి ఇలాంటి పండుగను మన కుటుంబ సభ్యులతో జరుపుకోవాల్సిన ఈ రోజు అధికారికంగా అధికారులందరి సమక్షంలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మన దగ్గర ఉండి జరిపిస్తున్నట్టుగా మనమందరం కూడా ఈ రోజు ప్రజాప్రతినిధులు మీరు మేము అందరం కలిసి ఈ పండుగను జరుపుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకరం. మీరు తీసుకుంటున్నటువంటి బట్టలు మీకు అనిపిస్తుంది కదా, బట్టలు మేము తీసుకుంటున్నామని, కానీ దాదాపుగా మనకు బతుకమ్మ పండుగ సందర్భంగా కానివ్వండి, పండుగల సందర్భంగా ఏదైతే మనకు చీరలు పంపిణీ ఇలా జరుగుతూ వస్తుందో క్రిస్మస్ పండుగకి, రంజాన్ పండుగకి, ఇవన్నీ కూడాను వాటి వెనకాల, ఎందుకంటే దాదాపుగా 20 లక్షల మందికి ఆ రోజు బట్టల పంపిణీ కార్యక్రమాలు అనేవి అన్ని జరిగాయి. కానీ వీటికి బేస్ చేసుకుని దాదాపుగా కొన్ని వేల కుటుంబాలు కూడా వాటి ఉపాధిని పొందుతున్నాయి. అంటే ఒకసారి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన చూస్తే కనుక ఇప్పుడు మనకు పండుగ జరుపుకునేటటువంటి అవకాశం ఇస్తూనే ఎన్నో వేల కుటుంబాలని మరి ఈ బట్టల రూపంలో వారు బ్రతికిస్తున్నారు. మరి ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమంలో ఇలాంటి ఆ మీరందరూ ఆశీర్వదించారు, ఆ యేసుప్రభు ఆశీర్వాదం కూడా దక్కింది. మరి ఇలాంటి ఆశీర్వాదంతో ఇక ముందు కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనము ముందుగా భారతీయులు, భారతీయత తర్వాతనే మనకు మతం అనేది మనకు వస్తుంది. అది హిందూ కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, నేను మత పెద్దల్ని ఏమైతే కోరుకుంటున్నానంటే మనం ఏ విధంగా అయితే మన విశ్వాసం నమ్మకాన్ని మనం ప్రజలకు చెప్తున్నామో వారితో పాటుగా మనము భారతీయులము, మనం భారతదేశము మనది అనేటటువంటి ఒక మెసేజ్ కూడా వాళ్ళకి ఇవ్వగలిగితే మనకు ఈ మతపరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు రావు.